గతంలో చూసుకుంటే హిందూపూర్కి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతంతో పోలిస్తే అంత అభివృద్ధికి నోచుకోలేదు అన్న విషయం మీరు గమనించారా? ఒకవేళ మీరు గనక గెలిస్తే అభివృద్ధి పదంలో, ఒకవేళ గెలుస్తాం అవునా, గెలిస్తే ఇలా గెలిచారనుకుందాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అన్నట్టు మీ ఆలోచన ప్రకారంగా చాలా గొప్పగా ఉన్నాయి, హిందూపురాన్ని అభివృద్ధి పదంగా ఏ స్థానంలో మీరు నిలబెట్టాలనుకుంటున్నారు? మొట్టమొదటిది ఏంటంటే నాకు హాస్పిటల్ని నేను సందర్శించాను, ప్రభుత్వ ఆసుపత్రి. ముందు మనిషికి ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ జబ్బుపడ్డవాడికి సరైన మందు చికిత్స ఇవ్వకపోతే వాడు నరకం చూస్తారు. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ హాస్పిటల్ మనిషికి. ఈరోజు ఎన్ని జబ్బులు మనల్ని అటాక్ చేస్తున్నాయో తెలియట్లేదు. అలాంటిది హాస్పిటల్ పరిస్థితి చూస్తే 3 రోజులు కరెంటు లేకుండా పేషెంట్లు చచ్చిపోయారు. ఇది మనం పేపర్లో టీవీలో చూసాం. నేను ఆ చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళాను, నేను విని అదేంటిది కరెంటు లేకుండా మనుషులు చచ్చిపోవడం, నేను నమ్మనని చెప్పి వెళితే అక్కడ కరెంటు లేదు. ప్రాక్టికల్గా నేను వెళ్ళినప్పుడు కరెంటు లేదు, పెద్ద గోల చేస్తున్నారు జనాలందరూ. తర్వాత పరికరాలు లేవు, ఎంఆర్ఐ తీసుకోవాలని అంటే అది పాడైపోయింది, 6 ఏళ్ళు అయిందట. మంచి పరికరం ఎన్నో కోట్లు పెట్టి తెచ్చారు, అది ఏదో రిపేర్ వచ్చింది, దాన్ని మూలన పడేశారు, తలుపులు వేసేశారు, అసలు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఈ వైఫల్యం ఎవరిది? నాయకుడిది. ఎవరికైతే నమ్మి ఓటేశారో ఆ నాయకుడిది. నా అభిప్రాయం గుర్తుపెట్టుకోండి, నాయకుడు అంటే ఓట్లు వేయించుకుని చేతులు ఊపే వ్యక్తి కాదు. ఒక ఆయన చాలా గొప్పగా చెప్పాడు ఒక మాట, పొలిటీషియన్ టర్న్స్ అవుట్ టు బి ఏ సాడిస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అని. ఎందుకు అనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక వేధింపు చేసేటువంటి వ్యక్తిగా మారుతాడు రాజకీయ అంటే ఎన్నికలు అయిన తర్వాత అని. వాళ్ళు నాకు అనిపిస్తుండింది, అతను చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఈ నెల 2 నెలలు ఎండల్లో మాడి మాడి ఇంటింటికి వెళ్ళి అడుక్కొని 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 చేతులు జోడించి వాళ్ళని గడ్డం పట్టుకుని కాళ్ళు పట్టుకుని మీకు అవి ఇస్తావు ఇవి ఇస్తావని చెప్పి కబుర్లు చెప్పి జీవితంలో ఎప్పుడు పడరాని అగచాట్లు పడరాని కష్టాలు పడి తిరుగుతాడు కదా, వాడు తిరిగే ప్రతిరోజు అలసిపోయి వచ్చి అనుకుంటాడట, గెలిచిరాని వీళ్ళందరికీ నేను నేర్పుతాను, నేనేంటనేది చూపిస్తానని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఈ 2 నెలలు ఏదైతే తను అంత కష్టాలు పడతాడో ఆ కష్టాలని తను గెలిచిన తర్వాత సాధించి తీరుతాడు, సాధిస్తాడు అని నాకు ఆయన చెప్పినట్టు. ఏ నాయకుడైతే ఈ 2 నెలలు కష్టాలు పడ్డా, అరే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, వాళ్ళకి 5 ఏళ్ళు నేను నిలబడి కష్టాలు తీర్చాలి అనే సంస్కారము ఉన్న నాయకుడు ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు ఉండొచ్చేమో, కానీ సహజంగా ఎన్నికలు అయిపోగానే మర్చిపోయి వాళ్ళు ఎందుకు ఓట్లేశారు, నేను నోటు పడేశాను 500 నోటు పడేశాను, 1, 2, 3, 4 పడేశాను, నాకు ఓటేస్తారు, వాళ్ళు ఊరికినే వేశారా నాకు. సినిమాలో డైలాగులకి బయట మాట్లాడుకునేదానికి ఏమీ తేడా లేదు, మనం సినిమా అనుకుంటాం కానీ అవే మాట్లాడుతున్నారు బయట. నాయకులు కూడా చాలామంది ఓట్లే ఎందుకు వేస్తారండి, వాళ్ళు డబ్బులు పడేస్తాం, లాస్ట్ 2 డేస్ మేము చేసే ఎన్నికలు అంతే. ఐ డోంట్ నో ఎలక్షన్ కమిషన్ ఎలాగో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. 40 కోట్లు డానియల్, కెన్ యూ ఇమాజిన్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఫర్ దిస్ ఎలక్షన్కి? ఒక్కొక్క పార్టీ కేవలం హిందూపూర్కి అంటున్నారు, హిందూపూరే కాదు రాష్ట్రం అంతా కూడా కూస్తుంది. ఒక ఓటు కొనుక్కునేదానికి 2000 ఓకే, ఏది ఎంపీకి ఎమ్మెల్యేకి వేసుకునేదానికి 2000 ఇచ్చేస్తారు ఒక ఒక ఇంట్లో ఒక ఓటుకి. వాళ్ళు వెళ్ళి 2 ఓట్లు వేయాలి, 1000 రూపాయలు ఎమ్మెల్యేకి, 1000 రూపాయలు ఎంపీకి కొనేస్తున్నారు, వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ లాగా కొనేసుకుంటున్నారు 2 పార్టీలు. అంటే ఒక వ్యక్తికి 4000 వస్తుంది, వీళ్ళు ఎవరికి వేయాలి? ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేయాలో తెలియక ఈడికి కొద్దిగా ఆడికి కొద్దిగా అలా అలా కొద్దిగా వేసుకుంటూ పోతున్నారు. ఇందులో ఒక్కడే కదా గెలిచేది, ఇంకొకటికి 40 కోట్లు పోయా అంతేనా, ఒకటికి 40 కోట్లు పెట్టాడు గెలిచేశాడు అనుకుందాం. ఆ పోంగొట్టుకున్న వాడికి లోపల 5 ఏళ్ళు బాధపడి కుమిలి కుమిలి వీళ్ళందరికీ నేను డబ్బు ఇచ్చాను, వీళ్ళ మొహాలకి నేను డబ్బు ఇచ్చాను అని ఓడగొట్టారని వాడు కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఈ 40 కోట్లు ఇచ్చిన వాడు ఏంటంటే వీళ్ళు ఊరికినే వేశారా నాకు, నా 40 కోట్లు దొబ్బి తిన్నారు వీళ్ళు, అసలైన వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వీళ్ళు నా దగ్గర ఊరికినే వేశారా, నాకు వచ్చి నా వెనక్కి వచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటామని తిరిగి నాతోటి వేశారా, నాతోటి తిరగడానికి కొంత డబ్బు, వాళ్ళు నాకు మళ్ళీ ఓటేయడానికి కొంత డబ్బు, నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే దానికి కొద్దిగా డబ్బు ఏర్పాట్లకి, ఎన్ని చూస్తుంటే కోట్ల
వ్యవహారం నడుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 40 లక్షలకు మించి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు పెట్టకూడదు. అంటే ఖర్చు పెట్టకూడదా, ఖర్చు చూపించకూడదా, అది ప్రశ్న. మీరు చెప్పేదాంట ఖర్చు చూపించకూడదు అన్నట్టుగానే ఉంది, అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. నాకు 40 లక్షలు అంటే నాకు గుడ్లు తిరిగిపోయాయి. నేను సేవ చేయడానికి వచ్చాను, 40 లక్షలు పట్టుకొచ్చి నేను వ్యాపారం చేయడానికి వచ్చానా? అలాగే ఉంది. నా అకౌంట్లో నాకు తిప్పి తిప్పి కొడితే నాకు ఒక 6 లక్షలు 7 లక్షలు అందరూ డొనే పాప వాళ్ళు వీళ్ళు 50,000 25,000 అలా ఇలా వేశారు వాళ్ళు. అది నడుస్తూ ఉంది అంతే అంతే. ఆ భోజనాలు పెట్టడానికి నాతో తిరిగే కార్యకర్తలు వేరే ఊరు నుంచి రావాలనుకోండి, పాపం దూరం నుంచి వచ్చి సేవ చేయాలన్నారనుకోండి, లైక్ లేపాక్షి మండలం చిలమత్తూరు అక్కడ నుంచి వాళ్ళకి ఒక ఆటో పెట్టినా అంతే, వెరీ సింపుల్. ఎందుకంటే పాపం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్నారు. పాపం వాళ్ళ డైలీ కూలీ కూడా మానుకొని వస్తున్నారండి, నాకు అదే బాధ. నేను ఒప్పుకోవట్లేదు, అయినా కుదరదు, మేము వస్తామని వస్తున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ జోబిలో పెట్టుకునే ట్రాన్స్పోర్టేషన్ కూడా కాకుండా నేను ఆటో పెట్టి తీసుకొస్తున్నా, వాళ్ళకి భోజనం పెడుతున్నా, ఇది నేను చేయగలిగింది. ప్యాంప్లెట్ ముద్రించాం, అది పంచుతున్నా. దీనికి ఓట్లు వేస్తే మంచిగా అభివృద్ధి చేసి చూపిస్తాను, నా నిజాయితీ మీకు తెలుసు, అదే మాట్లాడుతున్నా. కాబట్టి నాయకులు మీరు అన్నట్టు స్వామీజీగా నేను ఈరోజు అడుగు పెట్టిన తర్వాత ఇందులో ఉన్న మురికి చెత్త చదారం అర్థం చేసుకుంటుంటే నాకు అనిపిస్తుంది నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ మురికి చెత్తని ఎలాగ మనం శుభ్రం చేస్తాం, ఎలా చేయొచ్చు మనం, అది ఎక్కడో ఒక చోట ఆరంభం కావాలి కదా. అవును, అది లాభ నష్టాలకు అతీతంగా గెలుపోటములకు అతీతంగా ఆరంభం అవ్వాలి కదా. అది హిందూపురంలో ప్రారంభం కానివ్వండి. అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మీరు అడిగారే అభివృద్ధి మీరేం సాధిస్తారని, మొట్టమొదట హాస్పిటల్ని నేను రెనోవేట్ చేసి ఆ MRI స్కానింగ్ యూనిట్ని రీజెనరేట్ చేసి అక్కడ నేను వెళితే డాక్టర్లు నేను అడిగా రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తారంటే 800 OPలు జరుగుతాయట పర్ డే. కానీ ఎంతమంది డాక్టర్లు ఉండాలి మీ లెక్క ప్రకారం? 800 OPలు అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ని చూసి ఆయనకి వెరిఫై చేసి టెస్టులు రాయాలంటే టెస్టులు, మందులు రాయాలంటే మందులు రాయడానికి ఎంత టైం పడుతుంది? ఒక మనిషి కనీసం ఉన్న 10-15 నిమిషాలు పట్టుంది. మినిమం 10 నిమిషాలు అనుకుందాం. అంటే ఒక డాక్టరు 800 మందిని చూడాలంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని డాక్టర్లు కావాలి మనకు? మినిమం ఒక 15 మంది ఉంటే డాక్టర్లు గంటలో వాళ్ళు ఒక 10 నిమిషాల్లో 15 మందిని చూస్తారు కదా. ఒక గంట వచ్చేటప్పటికి 30 మంది. సో ఒక గంట 10 నిమిషాలు చొప్పున అయితే 6 గురిని చూస్తారు, 6 మందిని చూస్తారు. 6 × 15 అంటే 90 మంది, ఒక గంటకి 90 మంది. సో వాళ్ళు 8 గంటలు కరెక్ట్గా డ్యూటీ చేస్తే 15 మంది కూర్చుని మధ్యలో తిండి గిండి లేకుండా బాత్రూమ్కి వాటికి వెళ్లకుండా అలా కూర్చుని 8 గంటలు చేస్తే 800 మందికి న్యాయం చేయొచ్చు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, హాస్పిటల్ ఒకే డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏమన్నారు తెలుసా, నేను కొన్ని రోజుల్లో పేషెంట్ అయిపోతానండి, నేను అవుట్ పేషెంట్ కాదు ఇన్ పేషెంట్ అయిపోయేలా ఉన్నానన్నాడు ఆయన. అంత దయనీయమైన స్థితిలో పడింది హాస్పిటల్. ఈ నాయకులు అంటారు మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం, మేము వస్తే అలాగా, మేము ఇస్తే ఇలాగని. అరే ఒక దరిద్రం ఒక హాస్పిటల్ బాగు చేసుకోలేకపోతున్నాం మనం, ఇంకేం మాట్లాడతాం అభివృద్ధి గురించి? అలో లక్ష్మణ అని వచ్చిన రోగులందరూ కూడా జబ్బులతోటే ఇళ్ళకి వెళ్తున్నారు. మీరు ఊహించండి, ఒక డాక్టర్ 800 మందికి ఏం న్యాయం చేస్తాడు ఆయన? ఆయన మొత్తుకుంటున్నాడు నేను అన్యాయం చేస్తున్నాను అంటున్నాడు. పరికరాలు లేవు, వసతులు లేవు, డాక్టర్లు లేవు, ఏ రకమైన సౌలభ్యాలు లేవు, అక్కడ శుభ్రత లేదు, అన్ని గందరగోళాలు ఉన్నాయి. నేను వెళ్ళి చూశాను స్వయంగా. కాబట్టి నేను అనుకున్న హాస్పిటల్ని మనం ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లా ఎందుకు చేయకూడదు, చక్కగా చేయొచ్చు. నిధులు ఉంటాయి, ప్రభుత్వం తలుచుకుంటే మెడలోంచి, ప్రభుత్వం మెడలోంచి చేయించవచ్చు. కాబట్టి మొట్టమొదటి నా అడుగు ప్రభుత్వ ఆసుపత్రిని దాన్ని రిజనరేట్ చేయడం, ఓకే, దాన్ని పునరుద్ధరణ చేయడం 1. 2 ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, పిల్లల భవిష్యత్తుకి బాట వేయడం. 3 ఈ ఊర్లో చేనేత కార్మికులు ఉన్నారు, అంటే పవర్ లూమ్స్ వచ్చాయనుకోండి, బట్ వాళ్ళకి ఒక క్లస్టర్ లేదు. వాళ్ళు నేస్తే బట్టలు ఎక్కడికో వెళ్ళి అమ్ముకొని రావాలి, ఈ డబ్బంతా దాంట్లోనే పోతుంది వాళ్ళకి. కాబట్టి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలి.
సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చేయాల్సిన అవసరం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాన్ని ఎవడు పట్టించుకో, ఏమండి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవడం, నేను ఎమ్మెల్యే అని రాసుకుని ఆ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవడం రావడం ఎవరైనా తప్ప, ముఖ్యమంత్రిని నిలదీసిన నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, నువ్వు చేస్తావా చేయవా, నన్ను గెలిపించింది ప్రజలు, నీ పార్టీని చూసో నీ గుర్తును చూసో నిన్ను చూసో అనేది కొంత అంశమైతే నా మొహాన్ని చూసి కొట్టారు ఓట్లు. రేపు నన్ను వాళ్ళు ఓట్లతో కాదు వాళ్ళు తిట్లతో నేను పడాలి, వాళ్ళ శాపాలు నాకు వద్దు అని నిజాయితీతో నిస్వార్థంతో అలా ఆలోచిస్తే నాయకుడు 175 నియోజకవర్గాలు బంగారండి ఆంధ్ర. ఈ ఆంధ్ర తల్లి బంగారు, ఇది ఇది బంగారు తల్లిది ఆంధ్రమాత, ఆంధ్ర తల్లి బంగారు తల్లిది. నాయకుల్లో ఆ నిజాయితీ పుట్టాలి, అది కొరవడింది మన రాష్ట్రానికి, కొరవడింది హిందూపురానికి ప్రత్యేకించి కొరవడింది, కాబట్టి మొత్తం వెనకబడింది. నాలెడ్జ్ హబ్కి 1,000 ఎకరాలు కేటాయించారండి, ఇప్పుడు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి కాలంలో 12,000 ఎకరాలు సుమారు కేటాయించారు. అది ఈరోజు తరిగి 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 ఈరోజు 8,900 ఎకరాలు 9,000 ఎకరాలకు వచ్చేసింది. ఆ రాళ్ళు వేసినంతా ఏమైందో తెలియదు, అలానే బీడు పట్టిపోయింది. ఎందుకు చేయలేదు? ఒక విశ్వవిద్యాలయం తేవచ్చు, పెద్ద పెద్ద వ్యవస్థలు తీసుకురావచ్చు అక్కడ. 12,000 ఎకరాలంటే ఒక పెద్ద యూనివర్సిటీ అండి క్యాంపస్. ఒక యూనివర్సిటీ పెట్టమనండి, లేదా ఒక ఐఐటి పెట్టమనండి, ఒక మెడికల్ కాలేజ్ పెట్టమనండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టమనండి. కర్నూలులో అద్భుతమైన కాలేజ్ ఉంది, కేఎంసి కర్నూలు మెడికల్ కాలేజ్. ఏ హెచ్ఎంసి హిందూపూర్ మెడికల్ కాలేజ్ ఎందుకు రాకూడదు? పెడతాం, ఇప్పుడు రోగులు పెరుగుతారు, ఇప్పుడు జనాభా పెరుగుతుంది, డాక్టర్లు కావాలి, మంచిగా మెడికల్ కాలేజ్ పెట్టమనండి, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టమనండి. 12,000 ఎకరాలండి, అది అలాంటివి డెవలప్ అయితే చుట్టుపక్కల 50,000 కుటుంబాలు బాగుపడిపోతాయి. మనం వాళ్ళకి ముష్టి వేయక్కర్లేదండి, వాళ్ళని సంపన్నుల్ని చేద్దాం, సుసంపన్నుల్ని చేద్దాం, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తాం, స్వశక్తిని పెంచుదాం వాళ్ళల్లో. అది అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే నేను ప్రతిరోజు ఇంత ఇంత డబ్బు వేస్తూ ఉంటాను, వాడు తింటూ ఉంటాడు, మళ్ళీ ఇలాగ ఉంటాడు అనేటువంటిది కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే వాడు డెవలప్ అవ్వాలి, వాడి కాళ్ళ మీద నిలబడి వాడు రేపు రాష్ట్రానికి జిఎస్టీ కట్టాలి, వాడి కాళ్ళ మీద నిలబడి వాడు రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాలి, పన్ను చెల్లించగలగాలి. పన్ను చెల్లించి అధిక పన్ను చెల్లించే రాష్ట్రం, అధిక ట్యాక్సులు అధికమైనటువంటి పన్నులు చెల్లించే ఏ రాష్ట్రం అయితే తయారవుతుందో ఆ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం అవుతుంది. స్వచ్ఛందంగా ప్రజల అభివృద్ధి చెంది పన్ను చెల్లించేటువంటి స్థాయికి పెరిగితే ఆ రాష్ట్రం గొప్పదా? ఈ రాష్ట్రంలో మేము ఇంతమందికి ఇన్ని చేసాం, ఈయనేమో 70,000 కోట్ల పథకాలు అంటారు, ఆయనేమో ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టింది 176,000 కోట్ల పథకాలు. ఓరి బాబు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఈ రాష్ట్రాలు ఏమైపోతాయి రేపు? ఇప్పుడు ఇదే వీళ్ళే ఏమంటున్నారు, మనకు సోమాలియా లాగా లేదా వెనుజులా లాగా మనం దరిద్రులం అయిపోతాము, ఇలాంటివన్నీ ఇస్తూ పోతుంటేని వీళ్ళే అంటున్నారు. వీళ్ళే ఒకరి మీద ఒకరు పోటీ పడి, నువ్వు అది ఇస్తావా నేను ఇది ఇది ఇస్తా, నువ్వు ఇలా ఇస్తావా నేను అది ఇస్తా, ఎక్కడిది ఏంటి? కాబట్టి అభివృద్ధిని చూపిస్తా హిందూపురంలో నిజాయితీతో నిస్వార్థంతో. మీరు హిందూపూర్లోనే ఉంటూ ఇవన్నీ చూశారు కాబట్టి, మీరు గెలిచిన తర్వాత నిజంగా మళ్ళీ హిందూపూర్లోనే ఉంటారా లేదా ఇతర నాయకుల్లాగా వెళ్ళిపోతారా చెప్పండి. ఎస్, మంచి ప్రశ్న అడిగారు. నాకు కాకినాడలో స్థలం ఇచ్చారు, అది నాది కాదు, నేను దానికి పన్ను కడుతున్నా, నా సొంతం కాదు అది, నేను పన్ను కడుతున్నా ఎవ్రీ ఇయర్, అది ఒక ట్రస్ట్ది, అది ఎండోమెంట్స్ చేతుల్లో ఉంది, దానికి పన్ను కడుతున్నాను. అక్కడ అద్భుతమైన ఆశ్రమము, గోశాల, వేద పాఠశాల, మంచి అమ్మవారి ఆరాధన యోగ్యమైన స్థలము, అందరూ వచ్చి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేది, నిరంతరం జరిగే కార్యక్రమాలతో అద్భుతంగా అలరారుతుంది. అది అక్కడ వ్యవస్థని నిర్మించాను, వ్యక్తుల్ని తయారు చేశాను, నేను అక్కర్లేదు, అక్కడ నడిచిపోతూ ఉంటుంది. ఓకే, నా విధానం ఎప్పుడు అలా ఉంటుంది, నా మీదే ఆధారపడి ఉండాలని నేను ఎప్పుడు అనుకోను. నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతానంటే, నాయకుడు ఎప్పుడు అవుతాడంటే 100 మందికి ఆదర్శంగా నిలబడ్డవాడు నాయకుడు. మహానాయకుడు ఎప్పుడు అవుతాడంటే అలాంటి నాయకుల్ని 100 మందిని తయారు చేయగలిగిన వాడు మహానాయకుడు అవుతాడు. అర్థమైందే? అర్థమైంది. ఎస్, కాబట్టి నేను ఆ కోవకు చెందినవాడిని. ఈ చిన్న 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 గల్లిబుల్లి వాటికి నేను స్టక్ అయిపోయి ఇది నాది అనుకుని బ్రతికే వ్యక్తిని కాను. నేను ఇంక 20 ఏళ్లలో నా శరీరాన్ని వదిలేస్తా, నాకు 72 రాగానే వెళ్ళిపోతాను, నేను బాయ్ బాయ్ చెప్తాను వెళ్ళిపోతాను. నేను ఇది జస్ట్ నేను ఇంకొక 20 ఏళ్ళు ఒక మంచి చేసేదానికి నేను తీసుకున్న మరో ప్రయత్నం. నా జీవితంలో నా 28వ ఏట నేను కాషాయం ధరించాను,
అంటే ఇంచుమించు నాకు ఇప్పుడు 52 ఏళ్ళు, 52 దాటి 53లో అడుగు పెట్టాను. అంటే 52 అంటే 28 అంటే అదొక 22 + 2 24 సంవత్సరాలు నేను అవిశ్రాంతంగా ఈ మార్గంలో ఉన్నాను. సో 28కి ముందు నేను కాషాయం తీసుకోకపోయినా బ్రహ్మచర్య దశలో ఉన్నాను, గురుకుల వాసం చేశాను. అలాగ నేను 10 సంవత్సరాలు ఉన్నాను. నా 16 ఏట నుంచి నేను ఆశ్రమాలు, గురుకులాలు ఇలాగ వెళ్ళడం చూసుకోవడం అంతా జరిగింది. సో కాబట్టి నా జీవితంలో 24 ఏళ్ళు ఒక మార్గంలో పయనించాను, సన్యాస మార్గం. 30 సంవత్సరాలు అయితే ఆధ్యాత్మిక మార్గంలో బోధిస్తూ తిరిగాను. ఇప్పుడు నేను రాజకీయంగా నేను అడుగుపెట్టి ఇంక 20 ఏళ్ళే నేను ఉంటాను. అదృష్టంలో మొట్టమొదటి అడుగు హిందూపురం వైపు పడింది. 5 ఏళ్ళు నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మని చూసి రావడానికి వెళతాను. అప్పుడప్పుడు కాకినాడ ఆశ్రమం అంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పి వస్తాను. సో ఇక్కడే రిలాక్స్ అవుతాను, ఇక్కడే పనిచేస్తాను, ఇదే నా క్షేత్రంగా పెట్టుకుంటా. మొన్న లేపాక్షి వెళ్ళినప్పుడు కూడా అడిగాను, నాకు లేపాక్షి ఎందుకో చాలా ఇష్టం. ఐ గాట్ కనెక్టెడ్. అంటే ప్రాచీనమైన ఒక అది శిల్ప కళాఖండం, అది నాకు ఎందుకో ఇష్టం. అక్కడే ఒక వ్యక్తిని అడిగా, ఒక చిన్న స్థలం ఇవ్వు అంటే మీకు రాసిస్తానని. నాకు రాసి ఇవ్వడం గీసి ఇవ్వడం వద్దురా బాబు, 5 ఏళ్ళు లీజుకి ఇవ్వు, ఒక చిన్న కుటీరం వేయి, పాకవి మంచిగా కుటీరం వేయి, అందంగా ఒక ఆవును పెట్టుకుంటా నేను ఉంటాను. అక్కడే నా కార్యక్షేత్రం, అక్కడి నుంచి నేను హిందూపురం వెళ్ళొస్తుంటాను. ప్రతిరోజు నేను పని చూసుకుంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను. అక్కడ ఎవరైనా ఆధ్యాత్మికత కోసం వస్తే బోధిస్తాను, మిగతా టైం అంతా దీనికి పెట్టుకుంటాను అని నేను చెప్పాను. 5 ఏళ్ళే నేను ఉంటాను, మళ్ళీ అంతకు మించి ఒక్కరోజు కూడా నేను ఉండలేను. సో ఇదొక్క ఎలక్షన్స్ మాత్రమే ఇక్కడ మీరు ఉంటారు చేయాలని నా భావన. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇవ్వ తర్వాత ఎంపీగా చేయమన్నారు అనుకోండి, ప్రజలు ఎంపీగా చేయొచ్చు. ఓకే, అప్పుడు వేరే విషయం, అప్పుడు మొత్తం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హిందూపూర్లో అయితే పక్క ఉంటారు. అంటే 5 ఏళ్ళే నా టార్గెట్, ఎందుకంటే నేను ఉండే 20 ఏళ్లలో మరో ఇంకొక క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే మంచిది కదా. ఒక ఆదర అభివృద్ధి నా వల్ల 5 ఏళ్లలో అయిపోతుంది, నాకు నమ్మకం ఉంది. నాకు సాధన అంత గట్టిగా సాధిస్తాను నేను, నేను పట్టుకుంటే విడిచిపెట్టనేది. థ్యాంక్ యూ అండి స్వామి గారు, నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా అనింద్ ఉపల్ చావకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు డానియల్, తప్పకుండా. రైట్.